ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టిట్కో గృహ సముదాయాల వద్ద ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ రమేష్ బాబు, రూరల్ సీఐ హనుమంత్ నాయక్, ఎస్ఐలు నగీన నరసింహ మరియు సిరివెళ్ల దోర్నిపాడు ఎస్ఐ సీఐలతో కలిసి గార్డెన్ సెర్చ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాలను పలు గృహాలను తనిఖీ చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసు వారి దృష్టికి తీసుకుని రావాలని డీఎస్పీ ప్రజలకు సూచించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలను పోలీసు వారి దృష్టికి తీసుకుని రావాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో బాడుగులకు వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డు, ఓటరా ఉండాలా, అర్థమైందా? వాళ్ళు ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉండాలా, అంటే ఆధార్ కార్డు కానీ లేకుంటే ఓటర్ లిస్టు, వేరే వాళ్ళు ఉంటే ఒప్పుకో, నంద్యాల నుంచో లేకుంటే ఎన్నో పక్కన మైపూర్ నుంచి వచ్చే ఒప్పుకో, ఇక్కడ ఉండాలా, స్థానికంగా ఉండి వాడుకుంటే ఒప్పుకుంటాం, బయట వచ్చి ఉంటే ఉండదే లేదు. చాలా మంది జార్ఖండ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు సార్, ఈ ఓనర్స్ కి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ. బయట తీయండి ఎవరుని, అటువంటి అవుట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అంతా అట్టే ఉన్నారు సార్. అటు పక్క లాస్ట్ లో చాలా మంది ఉన్నారు సార్, టైల్స్ వేసారు, వాళ్ళు ఏం చేస్తారు చూడాలా. అదే సార్, టైల్స్ వేస్తారు, ఈ ఓనర్స్ అనే వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అటువంటి ముందు బయట చూసేస్తే ముందు ఎవరన్నా వాళ్ళు అడుక్కుంటారు, అయ్యా ఏమి కథ అని అంటే సార్, మా ఇష్టం మా ఇండ్లు మా ఇష్టం అంటున్నారు. వాళ్ళు మంచి వివరాలు అన్ని తీసుకునే ఇవ్వాలి. వాడు ఏమైనా చేసిపోతాడు, వాడు ఏమైనా చేసిపోతాడు, ఒక రేపు మటరో లేకుంటే ఇంకొకటి అప్పుడు ఎవరు. కాబట్టి బయట వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళ అన్ని ఆధారాలు మేము పట్టుకొని వస్తాం, ఏమైనా తప్పు చేసిన అన్నట్టు ఉండాలా, కాబట్టి ఒప్పుకోబడదు. అటువంటి ఎవరన్నా ఉంటే పట్టుకుని రా, నువ్వు అటువంటి రోజులు పట్టుకుని రావాలి ఇడికి, వాడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము, లేకుంటే స్టేషన్లో పెడితే వాళ్ళ ఓనర్ వస్తాడు. అటు బయట వాళ్ళు ఏమన్నా ఉంటే కదా ఒప్పుకోబడదు. అటు ఏమైనా ఉంటే మా సీఏ గారికి ఇవ్వండి లిస్టు, టౌన్ సీఏ రమేష్ అని ఉంటారు, ఆయనకి ఏమైనా చెప్తే ఆయన పిలిపించుకొని వాళ్ళ ఓనర్తో మాట్లాడి వీళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిందంటే మీ బండ్లకు నెంబర్ లేవు అంటే సంథింగ్ మాకు డౌటే, వాళ్ళు ఏదో ఒకటి, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, కాబట్టి మాకు అనుమానం ఉంది. ఈ బండ్లన్నీ సీజ్ చేస్తున్నాం, వాళ్ళన్ని ఆధారాలు బండికి సంబంధించిన అన్ని వివరాలు తెచ్చిన తర్వాతనే మాకు సాటిస్ఫై అయితే వదులుతాం, లేదంటే బండి స్టేషన్ దగ్గర పెట్టి కేసు కట్టి రిమాండ్ పంపిస్తాం. మీరు లేకుంటే ఇక్కడ బయట ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇల్లు కొంపలు ఉండేవి కదా, కొంపలు తాగొచ్చింది తాగేవాళ్ళు, ఆ బయట గీట తాగినారంటే కేసు పెడతాం, బండి తాగి తోలినా కూడా కేసులు పెడతాం, అర్థమైందా? కాబట్టి ముఖ్యంగా ఎవరు ఇండ్లు ఉండగా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఉండాలి. బాడుకి ఇచ్చిన ఆ ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది ఆధార్ కార్డు ఇచ్చింది, వాడు ఏ స్టేట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, పక్క నంద్యాల వాళ్ళు కూడా ఇవ్వకూడదు, ఇచ్చిన అదిగో సార్ ఇది ఇది ఆధార్ కార్డు, ఇది ఇది పనిచేస్తాడు, ఇది గత అని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సార్ ఇది అని చెప్పిన తర్వాతనే ఇవ్వచ్చు. మీకేమైనా అనుమానంగా ఏమన్నా తిరిగినా మీ పేర్లు ఎవరు చెప్పరు, ఫలానేవి చెప్పిందని చెప్పాం, గోప్యంగా ఉంచుతాం. ఆ వ్యక్తి ఆ బండి నెంబర్ ఏమైనా ఉన్నా కూడా మాకు మా సీఏ గారికి ఆ నెంబర్ పాస్ ఆన్ చేస్తారు, ఇక మీ నెంబర్లు కూడా మీ పేరు కూడా గోప్యంగా ఉంచుతాం. చాలా ఏమైనా చెప్పేది ఉందా రమేష్? ఎందుకంటే ప్రతిసారి మనం వస్తున్నాము, రకరకాల ప్రాబ్లమ్స్ మనగానే జరిగేది, ఒకడెవడో ఆటో డ్రైవర్ తలపాలు కొడితే 25 కుట్ల నొప్పి అంటే ఇబ్బంది కదా, అట్లాంటివన్నీ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? నెంబర్లు పెట్టండి సార్, నెంబర్లు ఇప్పుడే మీ మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం, ఆల్రెడీ నెంబర్ చేద్దాం అనేది ఇచ్చాం, వాళ్ళ బోర్డు కానీ పెట్టిస్తున్నాం, బ్లాక్ దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాము, ఒక రెండు మూడు రోజులు సార్ సర్వేలా చేశారు చెప్తున్నాడు, మీరు ఏ నెంబర్ అవసరం లేదు, 100 ఫోన్ కొట్టే గానీ ఇంకా ఫాస్ట్ గా వస్తారు పోలీసు వాళ్ళు. ఓకేనా? చెప్తే చాలు అండి, ఒక 5 మందో 10 మందో
అయ్యి ఆ కమిటీకి బ్లాక్కి ఒక మెంబర్ లాగా ఉండి ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా కానీ ఎవరు ఎవరికి రెంట్కి ఇస్తున్నారు, ఎవరు కొత్త వాళ్ళు, ఎందుకంటే మనమంతా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వెళ్ళిపోతుంటారు, కొత్త ఉదయం లేదంటే పనికి వెళ్ళిపోతారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు, రకరకాల దొంగలకి దౌర్జన్యం చేసే వ్యక్తులకి రెంట్ అడిగించే కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని లేదు, ఎప్పుడెప్పుడు ఎవరిని మోసం చేస్తామా, ఎవరిని దౌర్జన్యం చేస్తారా ఉంటారు, కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా చూడుకోవడానికి చేసుకోవాలి. ఇందాకే సార్ గారు చెప్పారు 4వ తర్వాత అందరికొద్ది పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటుంది, 4వ తర్వాత ఇక్కడే పోలీసు ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం, అంటే పోలీసులు 24 గంటలు ఒక 4 గంటలు నిఘా పెడతాం, ఎవరు ఏం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ తెలుసా, మంగపత్తాడము తాగడము వేరే వాళ్ళు పిలుచుకొని చీడ ఉండడము ఇవన్నీ అసహ్య కార్యక్రమాలు, ఇటువంటి చిన్నది జరిగినా మనిషి చాలా తీవ్రంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు కానీ ఖచ్చితంగా బాగా ప్రతి విషయాన్ని ఫోన్ చేస్తున్నారు, అలాగే ఫోన్ చేయండి, వాళ్ళు చెప్తారు ఆదివారం పికెట్ వేసేది.